Please subscribe Padu Tech channel. IMMS app lo aaya vivaralanu ela note cheyalo telusukundam. IMMS app no latest version no Play Store nundi manu download cheskovali. Download cheskun tarvata ఆ యాప్ను ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపించే విధంగా MDM మరియు SMS అనే ఆప్షన్లు కనిపించును. MDM మీద క్లిక్ చేయాలి. గో టు యాప్ అని కనిపిస్తుంది. ఆ గో టు యాప్ మీద క్లిక్ చేయాలి. హెచ్ఎం సర్వీసెస్ అని కనపడుతుంది. ఈ హెచ్ఎం సర్వీసెస్ మీద మనం క్లిక్ చేయాలి. మనకు ఇక్కడ కనిపించినట్లుగా వివిధ విషయాలు మనకు కనిపించును. వాటిలో ఆయా డీటెయిల్స్ అని కనిపించును. ఈ ఆయా డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఈ స్క్రీన్లో మనకు కనిపించిన విధంగా స్కూల్ నేమ్ కనిపిస్తుంది. దాని కింద ఆయా నేమ్ అని అడుగుంటారు. ఆయా డీటెయిల్స్ మొదటగా మనకి మన స్కూల్కి సంబంధించినటువంటి నేము కనిపిస్తుంది. దీనిలో ఆయా నేమ్ దగ్గర ఆయా పేరును ఎంటర్ చేయాలి. ఆయా మొబైల్ నెంబర్, ఇక్కడ ఆయా సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఆయా ఆధార్ నెంబర్, ఇక్కడ ఆయాకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, ఆయాకు సంబంధించినటువంటి బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ను ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్ నేమ్ దగ్గర ఆయా యొక్క బ్యాంక్ నేమ్ రాయాలి. అకౌంట్ నెంబర్ దగ్గర ఆయా యొక్క అకౌంట్ నెంబర్ను వేయాలి. ఈజ్ యాక్టివ్ ఎస్ఆర్ నో అన్న దగ్గర ఎస్ క్లిక్ చేయాలి. డేట్, ఆయా మన స్కూల్లో ఎప్పటి నుంచి ఉంది అనే డేట్ను ఎంటర్ చేయాలి. సబ్మిట్, ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఐఎంఎంఎస్ యాప్ నందు మన స్కూల్ యొక్క ఆయా వివరాలను ఎంటర్ చేయగలము. Thank you.